హలో ఎవ్రీవన్, మనం ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్తో అయితే వీడియో చేయడం జరుగుతుంది. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటిలో మన వ్యూ ఉంటుంది. మన బ్యాంక్ నిఫ్టీ చూసే 47,924 రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ఉంటే, నిఫ్టీ 22,336 రేంజ్లో మాత్రం నిఫ్టీ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫిబొనాచి ఏం చెప్తుంది, ఫిబొనాచి ప్రకారం ఇక్కడ మనం ఫిబొనాచి మాత్రం యాక్టివేషన్లో ఉంది. ఇక్కడైతే ఎప్పుడైతే ఇక్కడ ఈ రేంజ్కి వచ్చిన తర్వాత ఒక్కటి మాత్రం మీరు ఈ రేంజ్లో దాదాపు ఈ రేంజ్లో మాత్రం మీరు ఒక 48,400 ఈ రేంజ్లో మాత్రం ఒక పుట్ ఆప్షన్ తీసుకోండి, అంటే పిఈ సైడ్ మాత్రం డ్రాప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. 48,400 రేంజ్లో నుంచి ఒక మంచి ఫాల్ చూడడానికి ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. చూద్దాం, మనమైతే ఈ రేంజ్లో మాత్రం పెడదాం. ఓకే, ఎంతవరకు కరెక్టర్ లేదని చెప్పేసి మనమైతే దాన్ని చూడడం జరుగుతుంది. ఓకే, ఈ రేంజ్ నుంచి మాత్రం మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తుంది. ఓకే, ఎంతవరకు అది సక్సెస్ అయ్యో లేదో అని మనం ఫర్దర్గా చూద్దాం. ఇంకోటి ఏంటంటే కాల్ సైడ్ మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకసారి, ఎందుకంటే సడన్ ఫాల్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉందని చెప్పేసి ఇక్కడ మాత్రం మనకు కనబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే నా వ్యూ అయితే ఎప్పుడైతే మీరు కంప్లీట్గా లోలో మాత్రం పీ తీసుకుంటే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. అది ఏంటంటే లోలో మాత్రం పీ తీసుకుంటే ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం ఇస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ నా రేంజ్ మాత్రం ఈరోజు చూస్తుండలేదు. ఇక్కడ 47,600 నుంచి 48,400 ఈ రేంజ్లో మాత్రం మార్కెట్ ఉండడానికి ఛాన్సెస్ మాత్రం ఉంది. ఇంకే బయింగ్ ఇన్ డిప్, ఇవాళ డిప్లో బై చేసిన వాళ్ళు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉంది. ఏదైనా కాల్ అయినా లేకపోతే పుట్ అయినా ఈ రెండింటిలో ఏది లోలో బై చేసినా ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. ఏది హైలో మాత్రం ఏది బై చేసినా లాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇలా టైం డీకే వల్ల ప్రీమియమ్స్ డీకే అవ్వడానికి ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫిబొనాచి ప్రకారం కూడా పిఈ వాళ్ళకు ఈరోజు మాత్రం కంప్లీట్గా లోలో వెయిట్ చేసి మాత్రం లోలో పిఈ తీసుకున్న వాళ్ళకు మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసుకున్నట్లయితే ఇది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఒకసారి మనం ఒకసారి నిఫ్టీ కూడా చూద్దాం. ఇక నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే ఈ రేంజ్ నుంచి ఏది అంటే 22,400 రేంజ్ నుంచి మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. 44 ఇక్కడ లేకపోతే ఇక్కడ చూద్దాం, ఈ రేంజ్ నుంచి వెళ్ళి మాత్రం ఈ రేంజ్కి వస్తే మాత్రం ఓకే, ఈ రేంజ్కి వస్తే మాత్రం మళ్ళీ డ్రాప్ అవ్వడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. దీనికి ఈ రేంజ్కి వచ్చిన తర్వాత అవసరం అనుకుంటే మీరు ఒక పీ ఆప్షన్స్ మాత్రం మీరు బై చేయండి. పీఈని మాత్రం బై చేస్తే మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఉంది. లోలో మాత్రం పీఈని బై చేయండి, ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ ఇక్కడ చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ మనమైతే వస్తే మాత్రం ఈ రేంజ్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన నేనైతే ఈ రేంజ్కి మాత్రం ఏది బుధవారం రోజు 22,973 రేంజ్కి మాత్రం మార్కెట్ వెళ్ళడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. నేనైతే కంప్లీట్గా లోలో మాత్రం పీని మాత్రం బై చేయండి. పీని లోలో బై చేసిన వాళ్ళు మాత్రం ప్రాఫిట్ ఉండడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉండి, నా వ్యూ మాత్రం నేను కంప్లీట్గా నేను పిఈ సైడే ఉంటాను. ఎందుకంటే పిఈ అదే ఈ పుట్టు వాళ్ళే కంప్లీట్గా స్టాప్ లాస్లని కొట్టేసి పుట్టు వాళ్ళకి ప్రాఫిట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అందుకొంచి అని కంప్లీట్గా లోలో పిఈని బై చేయండి. ఎప్పుడైతే కంప్లీట్గా లోలో పిఈని బై చేయండి, వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత మీరు పిఈకి మాత్రం ఒక మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ పిఈ సైడ్ మాత్రం మంచి మూమెంట్ ఇవ్వడానికి అవుతుంది. ఒక లాట్తో మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఒక లాట్ ప్రాఫిట్ అయినా లాస్ అయినా సరిపోతుంది. అందుగురించి అని మీరు ఒక లాట్తో ట్రేడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మీరు కంప్లీట్గా మీరు మీ వ్యూ అనేది పుట్టు సైడే ఉండండి. అది పుట్టును కూడా కంప్లీట్గా మీరు వెయిట్ చేసి లోలో పుట్టును బై చేయండి, అప్పుడు మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. మీరు హైలో మాత్రం పుట్టును జోలికి వెళ్ళకండి, ఎందుకంటే చాలా లాస్ కనబడుతుంది. అందుగురించి అని మీరు స్టాప్ లాస్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంది. పుట్టు వాళ్ళ స్టాప్ లాస్ కొట్టేసి మళ్ళీ పుట్టు వాళ్ళకు ప్రాఫిట్ అయ్యడానికి మాత్రం ఛాన్సెస్ చాలా వరకు అయితే ఉన్నాయి ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే నా వ్యూ మాత్రం పీ సైడ్ అనుకుంటున్నాను. మీ వ్యూ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి. మీరు ఏ ఇండికేటర్ మాత్రం యూజ్ చేస్తారో దాన్ని కూడా ఒకసారి కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
జై హింద్.